Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Welcome to iDream. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇక సచివాలయంలోని మొదటి బ్లాక్లో సమావేశ మందిరంలో ఇటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. దాదాపు 3.5 గంటల పాటు 55 అంశాలపైన వీరి మధ్య చర్చ అయితే జరిగింది. అసలు ఈ భేటీలో ప్రధానమైన అంశాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసుకుంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ఈ బోర్డు ఏదైతే ఉందో, ఈ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే. అలాగే సిఆర్డిఏ పరిధిలోని R5 జోన్లో దాదాపు 47,000 ఇళ్ల నిర్మాణాలకు కూడా రాష్ట్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. ఇక అలాగే శ్రీకాకుళం జిల్లా భావనపాడు మూలపేట పోర్టు నిర్మాణం కోసం కూడా దాదాపు 3,800 కోట్ల రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు కూడా ఏపీ క్యాబినెట్ అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒక ఆమోదాన్ని కూడా తెలిపింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వ్యవసాయ భూమి కానీ అలాగే లంక భూములు కానీ కేటాయించేందుకు కూడా మంత్రివర్గ సభ్యులు అయితే ఆమోద ముద్ర తెలిపారు. ఇక వీటితో పాటు క్యాబినెట్ మరికొన్ని ముఖ్యమైన అంశాలకు కూడా ఆమోదం తెలిపింది. ఏవైతే ఇండస్ట్రీస్ రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వస్తున్నారో వారందరికీ వారికి పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయింపులు కానీ ఇళ్ల స్థలాల కేటాయింపులు కానీ ఇలా చాలా అంశాల్లో దాదాపు 55 అంశాల్లో క్యాబినెట్ భేటీలో అయితే చర్చ అయితే జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి సంబంధించి 1500 మెగావాట్ల పంప్ హెడ్ స్టోరేజ్ ప్రాజెక్టుకి కూడా ఇప్పుడు క్యాబినెట్ అయితే ఆమోద ముద్ర తెలిపింది. అలాగే టిట్కో కాలనీలోని 200 ఎకరాలను విక్రయించడంతో పాటు హడ్కో నుంచి 750 కోట్ల రుణంగా తీసుకునే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ అయితే ఆమోద ముద్ర తెలిపింది. అలాగే గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు దాదాపు 454 కోట్ల పరిహారం ప్యాకేజీని ఇచ్చేందుకు కూడా, అంటే గండికోట నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా 454 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించేందుకు, అంటే వారందరికి కూడా ఒక ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. దాదాపు 3.5 గంటల పాటు అటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అలాగే సంబంధిత అధికారులు వీరందరితో కూడా సుదీర్ఘంగా దాదాపు 3.5 గంటల పాటు అయితే ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇక మంత్రివర్గ సమావేశం అనంతరం ఒక ఆసక్తికరమైన భేటీ జరిగిందని చెప్పుకోవచ్చు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అధికారులందరూ వెళ్ళిన తర్వాత జగన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఇటు మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రివర్గ సభ్యులు వారందరితో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశమై ప్రధానంగా రాజకీయ అంశాలపై చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది April-Mayలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో ఇలాంటి తరుణంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో 9 నెలల కాలం ఉండటంతో రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే అటు టీడీపీ కానీ అలాగే జనసేన కానీ ప్రజల్లో ఉంటూ ఉన్నాయి. అంటే టీడీపీ నారా లోకేష్ యువగలంతో పాదయాత్ర చేస్తున్నాడు, అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నాడు. సో ఇలాంటి తరుణంలో ఏ విధంగా వ్యూహాలు రచించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన మంత్రులతో కూడా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది, ప్రజల్లో దానిపైన ఎటువంటి అభిప్రాయాలు నెలకొంటున్నాయి, దాని ద్వారా ఎటువంటి సేవలు అందుతున్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మంత్రుల దగ్గర నుంచి ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి సంబంధిత మంత్రులు కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచాలని చెప్పి కూడా ఆయన వారందరికి కూడా సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క చూస్తే ఇంటింటికి జగన్ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కూడా కార్యక్రమం ఏ విధంగా ముందుకు సాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనే విషయం పైన కూడా సంబంధిత మంత్రులతో జగన్ అయితే చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు ఎవరైతే ఉంటారో ఆయా జిల్లాలకు ఉన్న ఇన్ఛార్జి మంత్రులు కూడా తమ తమ జిల్లాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. జిల్లాలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించేందుకు ఎటువంటి మార్గాలు ఉన్నాయి, వీటన్నిటిని అన్వేషించి ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ ప్రజల మధ్య ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే మంత్రులందరికీ అలాగే నాయకులకి మిగతా నాయకులకి అంటే మంత్రుల ద్వారా చేరవేసేందుకు కూడా వారందరికీ కూడా ఒక మార్గ నిర్దేశం అయితే సీఎం వైఎస్ జగన్ అయితే చేశారు. సో మొత్తంగా చూసుకుంటే క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత రాజకీయంగా మంత్రులతో ఒక కీలకమైన సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. దీనిపైన ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యంగా ఎన్నికలపైనే కూడా ఈ సమావేశంలో వారందరితో కూడా చర్చించినట్లు కూడా మనకి తెలుస్తుంది.